కరోనా నియంత్రణ కార్యక్రమాలు తెలంగాణలో ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే తెలంగాణ మొత్తం ఒకెత్తు, హైదరాబాద్ ఒకెత్తు. ఎందుకంటే ఇక్కడ కోటి మంది జనాభా, దాదాపు 9 లక్షల మంది కార్మికులు. వీళ్ళందరి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది. అయితే హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీటన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కరోనా సహాయ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు అన్న విషయాన్ని మాట్లాడేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్కారం అండి. సార్, ఎట్లా నడుస్తున్నాయి సార్ హైదరాబాద్ లో? మీరు అందరూ చూస్తున్నారు, ఈరోజు కరోనా మహమ్మారి అనేది ప్రపంచానికి ఉదిపేస్తుంది. బట్ ప్రపంచంతో పాటు మన దేశంలో కూడా దీని ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటిది మనందరికీ తెలిసిందే. బట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డే వన్ నుంచి తను తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్, ప్రివెంటివ్ మేజర్స్ కావచ్చు, అందరిని అలర్ట్ చేసే విషయంలో కావచ్చు, ప్రజల్ని అవేర్ చేయడం, తను ఒక సందేశాన్ని ప్రజల మధ్యకి తీసుకుపోయి, అంటే ఈ లాక్డౌన్ అనేది చాలా ప్రధానమైనటువంటి, దీంతోపాటు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా, నీకు హాస్పిటల్ని అలర్ట్ చేయడం, కోవిడ్ హాస్పిటల్స్గా పెట్టుకోవడం, రెండోది ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేసుకోవడం, అయితే మనకు కావాల్సినటువంటి మెడికల్ అండ్ హెల్త్కు సంబంధించినటువంటి వాళ్లకు పీపీఈ కిట్స్ విషయంలో కానివ్వండి, మెడికల్ ఎక్విప్మెంట్స్ విషయంలో కానివ్వండి, చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళడం. రెండోది క్వారంటైన్ చేసే వాళ్ళని కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకోవడం. అయితే దీంట్లో 1 కోటి జనాభా మన హైదరాబాద్ సిటీ. 1 కోటి జనాభాలో ఇంత 550 వరకే కేసెస్ ఉండడం కూడా నిజంగా అంటే గవర్నమెంటు ఇనిషియేటివ్ తీసుకోవడం మూలాననే దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలో అంతవరకు కంట్రోల్ చేశాను. అయితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు రెండోది దేశంలో బాగా స్పీడ్గా గురైనటువంటి స్థితి హైదరాబాద్. అంటే నీకు బెంగళూరుని డామినేట్ చేసినాం, చెన్నై డామినేట్ చేసినాం, మహారాష్ట్ర కూడా డామినేట్ చేసినాం. రెండోది నీకు ప్రపంచంలో రాకపోకలు కూడా మన దగ్గరనే ఎక్కువ ఉంటాయి. అంటే వేరే దేశాల వాళ్ళు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, తిరగడం కూడా. అయితే దీనికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న జాగ్రత్తల మూలాలనే మనం ఈ విధంగా సేఫ్గా ఉన్నాం. బట్ నాకు తెలిసి మాత్రం ఇంకా పెరగడానికి అవకాశాలు తక్కువ, ఏదో లిమిటెడ్గా 3-4 గంటల 5-6 గంటల పెరుగుతాయి తప్ప, ఓవరాల్గా తీసుకున్నప్పుడు అండర్ కంట్రోల్లోనే మనం ఉన్నాం. దీనికి ప్రజలు కూడా బ్రహ్మాండంగా సహకరించారు. అయితే మీరేమో హైదరాబాద్లో 550 కేసులు లోపే కరోనాను కట్టడి చేయడం ప్రభుత్వ ఘనతగా మీరు చెప్తున్నారు, కానీ మీరు ఎక్కువ టెస్టులు చేయట్లేదు, ఎక్కువ మందికి పరీక్షలు చేయట్లేదు అన్న ఒక విమర్శ ఉంది. ఇప్పుడు నేనేమంటే పనికిరాని చెత్త ఏదేదో మాట్లాడుతున్నా, అది పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు గవర్నమెంటు ఏమి చేస్తుంది అనేది మనకంటే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మొన్న 4 రోజులు వాళ్ళ సెంట్రల్ టీమ్స్ వచ్చి తిరిగిపోయిన తర్వాత వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారో చూసినాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేసింది, ది బెస్ట్గా చేస్తున్నారు అని చెప్పేసి. నీకు టెస్టుల విషయంలో కానివ్వండి, ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి, పాజిటివ్ ఉన్న వాళ్ళ విషయంలో, నెగిటివ్ ఉన్న వాళ్ళ విషయంలో, క్వారంటైన్ చేసే వాళ్ళ విషయంలో ఈ గవర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా చేస్తుందని వాళ్ళు చెప్తారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ ప్రెసిడెంట్ ఏమో గాలి మాటలు మాట్లాడుతాం. కాబట్టి నేనేమంటే ఏ కార్యక్రమం చేసినా విమర్శ, సద్విమర్శ ఇవన్నీ జరుగుతుంటాయి, కానీ పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. రెండోది ఈ కరోనా వైరస్ సంబంధించి దాపరికం అనేది ఉండొద్దు. ఇప్పుడు దాపరికం గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తే అల్టిమేట్గా ఇటువంటి సందర్భంలో ఇబ్బంది వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇక అయినప్పటికీ వాళ్ళు గాలి మీద మాట్లాడితే సరే, వాళ్ళ కర్మ మనం ఏం దాని గురించి పెద్దగా. ఇప్పుడు నేనేమంట గవర్నమెంటే దాపరికం చేసి, గవర్నమెంటే స్క్రీనింగ్ టెస్టులు ప్రాపర్గా చేయలేదు అని అనుకుందాం, కేసులు ఎన్ని ఉంటాయా, ఇన్ని కేసులు ఉంటాయా, విచ్చలవిడిగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇక మరీ బాధ్యత లేని మాటలు ఇవన్నీ. అదే సందర్భంలో కరోనా అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఇతర రాష్ట్రాలు విపక్షాలతో మాట్లాడుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాత్రం సొంత వ్యవహారంలాగా భావిస్తున్నారు, మమ్మల్ని కన్సల్ట్ చేయట్లేదు అని చెప్పి నేను ఆవేదనతో అన్ని విపక్షాలు మొత్తం సీఎస్ గారికి ఫిర్యాదు చేశాయి. ఏమంటారు? నేనేమంటే తెలివితేటలు ఉన్నోళ్ళు, బాగా అనుభవం ఉండి, ఐడియాలజీ ఉన్నోళ్ళతో మాట్లాడితే అర్థం ఉంది. ఏమో అలీబాబా 40 దొంగల కేసీలు అది. ఇప్పుడు కరోనా స్టార్ట్ అయింది, ఇప్పుడు కరోనా స్టార్ట్ అయ్యి ఇన్ని 1.5 మంత్ తర్వాత వీళ్ళు నిద్రలకైనా బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడతామంటే ఇంకా వాడికి సెన్స్ ఉందంటామా కాదంటామా? ఇన్ని మాటలు మాట్లాడితే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడ హుజూర్నగర్లో ఏం చేశాడు,
పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేస్తాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి చేస్తాడు, మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళకి. అంటే గవర్నమెంట్ బాగా చేస్తున్నట్టే కదా అని అర్థం. ఏం గాలి మాటలు మాట్లాడాలి, మేము ఉన్నాము అని కనిపించాలంటే అలాగ 1.5 మంత్ తర్వాత బయలుకొచ్చింది. అంటే ఒక ప్రభుత్వం, ఒక పార్టీగా, ఒక ప్రభుత్వంగా మేము ఎన్ని కార్యక్రమాలు చేసినాం. జనరల్గా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నాం. అయినా వాళ్ళకి సోయి లేకుంటే ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళని ఏమన్నాం? అదే సందర్భంలో నిన్న అఖిలపక్షం డిమాండ్ కూడా ఒకటి ఉంది సార్, మీరు ఇచ్చే 1500 ఏములకు కూడా చాలట్లేదు, కనీసం 5000 ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం దగ్గర ధనిక రాష్ట్రమే కదా. నేనేమంటే బాధ్యత ఉన్నోడు మాట్లాడాలి, బాధ్యత లేదు. వాళ్ళకి ప్రభుత్వాలు ఉన్నప్పుడు పరిపాలన చేత కానీ దద్దమ్మలు, ఇక నా నరం లేని నాలుగే కాబట్టి ఆడు ఎన్న చెప్పగలుగుతాడు. సబ్జెక్ట్ అది కాదు కదా. సబ్జెక్ట్ ఏంటంటే నీకు బియ్యం 12 కేజీలు ఇచ్చి 1500 రూపాయలు దేనికి ఇచ్చారు? నిత్యావసర వస్తువులకు. నిత్యావసర వస్తువులు మేము కూడా కొంటున్నాం కదా, బజార్లో కూడా చాలామందికి డొనేట్ చేస్తున్నారు కదా. ఎంత ఖర్చు అయితే తెలుసు కదా, 1000-1200 కంటే ఎక్కువగా. అది మీరు కూడా మార్కెట్లో మీరు కూడా కొనుక్కుంటారు మీ ఇంట్లో, మీకు తెలుసు. ఇక వాళ్ళకి బాధ్యత ఉండి మాట్లాడుతున్నారా? బాధ్యత లేక మాట్లాడుతున్నారా? గాలి మీద మాట్లాడుతున్నారా? ఒకవేళ నిత్యావసర వస్తువులకు 1500 కంటే ఎక్కువ ఖర్చు అయితే అంటే నేనేమంటా, ఈ ప్రతిపక్ష పార్టీలో మీ ఇంట్లో మీ కుటుంబాన్ని అడగండి, మీ భార్య అని వాళ్ళని అడిగితే చెప్తారు ఎంత ఖర్చు అయితే చెప్తారు. ఇక నరం లేని నాలుక కాబట్టి ఇంకా మేము ఏదైనా గొంతమ్మ మాటలు మాట్లాడతామంటే అది మీ కర్మ, మేమేం చేయలేము. ప్రజలు కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేరు. తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం ముఖ్యమంత్రితో కలిపి 18 మంది ఉన్నారు. ఈ కరోనా సమయం, విపత్తు సమయం, విపక్షాల మీద విమర్శలు చేయొద్దు అన్న భావనతో మంత్రులందరూ ఉన్నారు. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు, ఫైర్ అవుతూనే ఉన్నారు. తగ్గట్లేదంటే నేను బాధ్యతగా మాట్లాడమంట. ఇప్పుడు ప్రతిపక్షాలను గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, డెఫినెట్గా వాళ్ళ బాధ్యతను గౌరవిస్తాం. వాళ్ళు బాధ్యతారహితంగా మాట్లాడినప్పుడే రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు నేనేమంటే డెమోక్రసీది, ప్రజాస్వామ్య దేశం, ఎవరికన్నా మాట్లాడే హక్కు ఉంటుంది, నిలదీసే హక్కు ఉంటుంది. కానీ నేనేమంటే బాధ్యతగా మాట్లాడాలి, మీరు అడిగేది కూడా బాధ్యతగా. ఇప్పుడు కరోనా వైరస్ అంటే ఒక ప్రభుత్వం ఎదుర్కోవాలన్నా మీకు లేదా రెస్పాన్సిబిలిటీ? మీకు నియోజకవర్గాలు లేవా? మీకు ప్రజలు లేరా? మీ పార్టీకి ఓటేసిన వాళ్ళు లేరా? కాబట్టి బాధ్యతగా మాట్లాడమంట. బాధ్యతారహితంగా మాట్లాడితేనే ఈ సమస్యలు వస్తాయి. ఇక అదే సందర్భంలో సార్, దాదాపుగా అంటే ఏప్రిల్ మాసానికి సంబంధించి రేషన్ కార్డు దారులందరికీ రేషన్ బియ్యం పంపిణీ జరిగింది, 1500 జరిగింది అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా 1-2 చోట్ల అడపాదడప కొంతమంది మాకు అందలేదు అన్న ఒక ఇబ్బందులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏమనిపిస్తుంది సార్? అంటే చికాగా అనిపిస్తుంది, ఇంత చేసినాం అనేది విమర్శలు ఎందుకన్నా? చికాగ్ ఏం లేదు, కొంత టెక్నాలజీ. ఇప్పుడు దీంట్లో డైరెక్ట్ డబ్బులు ఇచ్చే వ్యవహారం కాదు కదా, వాళ్ళ అకౌంట్లో పోతాయి. కొంత టెక్నికల్గా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, 100% వస్తాయి. రెండవది ఏంటంటే ఇప్పుడు పోయిన నెలనే అయిపోయింది, నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం. మీకు రేషన్ కార్డు హోల్డర్స్ కందరు నిన్నటి నుంచి రేషన్ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది, 1500 వచ్చేటి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటే, దేశంలో ఆర్థిక మాంద్యం ఉండి, రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉంది, అసెంబ్లీ టైంలో ఒకటే మీకు తెలుసు. అయినా ముఖ్యమంత్రి గారు ధైర్యం చేసి నా రాష్ట్రాన్ని, నా రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటా, ఎంత డబ్బులైనా పర్వాలే. ఇప్పుడు ఇంత ఎందుకంటే రైతాంగం పంట పండించింది 1.3 కోట్ల పంట, వరి ధాన్యం కావచ్చు, మక్కలు కావచ్చు, కాటన్, దేశంలో ఎవడన్నా ముందుకొచ్చి నేను కొనుక్కుంటా అని చెప్పిండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు? ధైర్యంగా కొను. అదేవిధంగా అన్ని విషయాలు, ఇప్పుడు మైగ్రెంట్స్ ఉన్నారు దగ్గర 1,500,000 మైగ్రెంట్స్ ఉన్నారు మన రాష్ట్రంలో. ఆయన ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు, వీళ్ళు కూడా నా బిడ్డలే, నా రాష్ట్రానికి సేవ చేసారు, తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాని 12 కేజీల బీమా 500 ఇచ్చారు. దేశంలో ఎవరన్నా ఇచ్చారా? మాకు బాధ్యతలు ఉన్నాయండి, ఏది పడితే అటు మాట్లాడలేం వాళ్ళ లెక్క. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానేమో బాగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారని వాళ్ళు మాట్లాడితే, ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ ఆయన ఎంపీ గారు ఆయన సోది ఆయనకున్నది, మరి ఏమంటాం? ఇప్పుడు వాళ్ళు చెప్పింది మరి ఆయన రాంగ్ అంటుండా, లేకపోతే మేం చేసేది రాంగ్ అంటుండా? మరి అది అర్థం కావాలి కదా. ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోని మిల్లర్లు, తరుగు పేరుతో ఇష్టారాజ్యంగా మిల్లర్ల దోపిడీ, కొర్రీలు పెడుతున్నా ప్రేక్షక పాత్రకే అధికారులు,
మిల్లర్ల కనుసన్నల్లోనే కొనుగోలు కేంద్రాలు. రైతుల్ని మోసం చేస్తుంటే చర్యలు ఎక్కడ? ఇళ్ళకైనా ఇబ్బంది అయితే నీకేమైనా కావాలనుకుంటే ప్రభుత్వమే అడుగు, అడిగి తీసుకో. అది రైతుల్ని ఇబ్బంది పెట్టే అధికారులు నీకు ఎవరు ఇచ్చింది? పాలకులకు కష్టజీవుల గోడు పట్టదా? జర దేఖో. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్నిస్తుంది. అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీరు కూడా ఇలాంటి పిల్లలకు జీవితాన్నిచ్చేందుకు 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని ఇవ్వగలరా? మీ సహాయం ఎంతో అవసరంలో ఉన్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని మందులను అందిస్తుంది. దయచేసి 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని అందించి ఓ చిన్నారి జీవితాన్ని నిలబెట్టండి. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు నేరుగా మంత్రులతో మాట్లాడించడం కాదు, ముఖ్యమంత్రి నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు నేను అడిగేది ఒక ఇష్యూ మాట్లాడి ప్రైమ్ మినిస్టర్ సమాధానం చెప్పమంటే చెప్తాడా? ఎవడికి వాడికి కథనే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏమంటా, మర్కజో నిజాముద్దీన్ ఇష్యూ జరిగింది, దాన్ని మొత్తం దేశమంతా బహిరంగం చేశారు, ఎవరిది తప్పు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత లేదా? నీ ఢిల్లీలా, నీ క్యాపిటల్లా నిజాముద్దీన్ మర్కజ్ అనేది ఆడ ఉన్నప్పుడు, మీ పోలీస్ స్టేషన్ 500 మీటర్ల దూరం ఉన్నప్పుడు, అంత జనం అక్కడ పోగైనప్పుడు ఎవరిది బాధ్యత? రెండవది, వాళ్ళు బయట దేశాల నుంచి వచ్చినారు కదా, ఆ మర్కజ్కి వచ్చిన వాళ్ళు వీసా ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కదా. అంటే దానికి ప్రధానమంత్రి గారు నేను అడుగుతున్న ఇప్పుడు సమాధానం చెప్పంటే ఎట్లుంటుంది? మన స్థాయిని బట్టి మాట్లాడితేనేమో అర్థం, ఇక వాళ్ళు స్థాయి లేకుండా మాట్లాడితే ఇక మనం దానికి వాళ్ళ కర్మ కంటే అంటే వాళ్ళకి అనుభవం లేదనేది, ఆ మెచ్యూరిటీ లెవెల్ లేకపోవడం వలన ఈ సమస్యలు వస్తాయి. ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది, ప్రజల్ని ఆదుకోలేకపోతుంది, వలస కార్మికులు ఒక విశ్వాసం కల్పించలేకపోతుంది, అందుకే మేము గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా విపక్షాలు అంటా ఉన్నాయి. నిజంగా గవర్నర్కు ఫిర్యాదు చేయమంటారా? ఇప్పుడు నేను ఏమంటే, వలస కార్మికులను ఆదుకున్నారా, రాష్ట్ర ప్రజలను ఆదుకున్నారా అనేది చేసిన మాకు, చూపించినటువంటి మీకు తప్ప వీళ్ళకి బాధ్యతలు ఉన్నాయా? ఇప్పుడు మీ మీడియా ఉన్నది వాళ్ళకంటే పవర్ఫుల్, మీరు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, ఏదన్నా తప్పు ఒప్పులు జరిగితే కూడా మీరు బయటికి తీసుకొస్తున్నారు, మరి మీకున్న బాధ్యత వాళ్ళకున్నదా? గవర్నర్కు పబ్లిసిటీ, నువ్వు గవర్నర్కు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చేంత అవసరం ఏమన్నా ఉందా? ఉన్నదా? అంటే మీరు కలవనీయట్లేదు అన్న బాధ ఏమో మరి. నేనేమంటే, ఎవరు మీ దగ్గరకు వచ్చారు, ఎవరు మాది మీ దగ్గరకు వచ్చి ఇది అందుతలేదని ఎవరు అడిగారు? రాజధాంగం వచ్చి మా దగ్గర వరి కొంటలేరు, మక్కలు కొంటలేరు, కాటన్ కొంటలేరు అని ఎవరన్నా మీ దగ్గరకు వచ్చారా? లేదు, వలస కార్మికులు వచ్చి మాకు డబ్బులు ఇవ్వలేదు, బియ్యం ఇవ్వలేదు అని వచ్చిండ్రా? రేషన్ కార్డు హోల్డర్స్ 80,40,000 మందికి ఇట్లా వచ్చి మీకు చెప్పిండ్రా? ఏది లేదు, మేము వెనకకు పడిపోతున్నాం కాబట్టి ఏదో పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ డ్రామాలు తప్ప, ఇప్పుడు నీకు రోడ్డు మీద వచ్చి గగ్గోలు పెడితే మీ మీడియాకి తెలవకుండా ఉంటుందండి. ఎవ్వలన్నా మాకు ఆకలితో అలమటిస్తున్నామని చెప్పేసి వాళ్ళు వచ్చి రోడ్డు మీద బహిరంగంగా వస్తే అందరికంటే ముందు తెలిసేది ఎవరికి? మీకే తెలుస్తుంది. మరి ఆ వాతావరణం ఇక్కడన్నా ఉన్నదా? ఏ మరి దీన్ని స్టంట్ అంటామా ఏమంటాం చెప్పండి? పొలిటికల్ డ్రామా తప్ప ఏముంటుంది? ఇక అదే సందర్భంలో ఈ సంక్షోభాన్ని ప్రభుత్వం ఒక వ్యాపారంగా మలుచుకుంది, ముఖ్యంగా బాబా బామ్మర్దులు కలిసి దోచుకుంటున్నారు. కేంద్రం ఈ ఏదైతే ఈ కరోనా మందుకు సంబంధించిన ముడి పదార్థం తయారీ కేటీఆర్ కుటుంబ సభ్యులకే దక్కింది అని మీ పాత మిత్రుడు రేవంత్ ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ పనిపాటు ఉండదు కాబట్టి ఏదో ఒక ఇష్యూ అదే కరెక్ట్ అనుకొని మీ మీడియా ఏం చేస్తుంటే అది ఫోకస్లో పెడుతుంటుంది. ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంది, మాట్లాడుతున్న విషయం ఏంది,
దానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ ఏమైనా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడాలి. అది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిధికి రాదు. అది కాబట్టి ఇక మీరు దొంగలతో మాట్లాడిపిస్తారు, జైలులతో మాట్లాడిపిస్తారు, మేము ఆన్సర్ చెప్పమంటారు, మేము ఏం చెప్పాలి? అంటే విచారణ కోరాలి, రాష్ట్ర ప్రభుత్వం నేను చేసిన ఆరోపణల మీద విచారణ కోరాలి అని సవాల్ కూడా రేవంత్ రెడ్డి విసిరాడు. నేను ఏమంటున్నా అంటే నీ మీడియాకి ఇంట్రెస్ట్ ఏమో కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు మాట్లాడడం. నేను ఏంటంటే బాధ్యత ఉండే పద్ధతిగా ఉన్నది, మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను చెప్పగలుగుతాను. ఇక దొంగలు జైలుకు పోయిన వాళ్ళు ఇక వాళ్ళ గురించి మీరు ఇంకా నాలుగేసి నాలుగేసి అడిగితే నేను చెప్పదలుచుకోవాలి. సరిగా అదే సందర్భంలో ఈ మొత్తం ఈ కరోనా సమయంలో ఒకవైపు కరోనా నియంత్రణ చేస్తూనే ప్రజలకు అవసరమైన అన్ని అవసరాలు కూడా తీరుతూనే అదే సందర్భంలో మీ మొత్తం మీ శాఖ మొత్తం కూడా ఈ మధ్యలో ఈ మాంసం దుకాణాలకు సంబంధించి తనిఖీలు చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా సమస్య ఏమన్నా ఉత్పన్నమైందా సార్? మీరు పోవాలి ఫీల్డ్ మీద పోయి 700 అమ్మేది 1000 రూపాయలు 1100 అమ్మి ఎవరిని దోచుకోనికే? ఉత్పన్నమైన తర్వాతనే మీ మీడియా పేపర్లలో గగోలు పెట్టిన తర్వాతనే కదా ఇప్పుడు అంతా కంట్రోల్ అయిపోయింది కదా. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఏం చేస్తారు, పోయి బోర్డు పెట్టమంటుర్రు, 700 రూపీస్కి అమ్ముతామని బోర్డు పెట్టమంటారు. ఇష్టం ఉన్నట్టు ఈ కరోనా వైరస్ సందర్భంలో దోచుకోవడానికి లేదు, ఎవరు కూడా రైట్ లేదు. ఇప్పుడు నిత్యావసర వస్తువులునే మేము దోచుకుంటామంటే వదిలిపెడతామా? సమస్య లేదు. సేమ్ టైం ఫిషరీస్ కూడా మీకు డైరీ విషయంలో కానీ అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటాం. మాకు ప్రజలు ముఖ్యం, అంతేగాని మేము అదే ఏదంటే దోచుకుంటామంటే మేము ఎందుకు వదిలిపెడతాం? కాబట్టి అన్నీ కంట్రోల్ చేస్తాం. అదే సందర్భంలో సార్ ఇప్పుడు ఈ లేబర్కి సంబంధించి కూడా మీరు కొంత ఘాటైన పదాలతోనే కేంద్రాన్ని డిమాండ్ విజ్ఞప్తిగా అల్టిమేటం ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బస్సులు పెట్టము మేము, మీరు ఖచ్చితంగా ట్రైన్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా మీరు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అసలు ఏంటి సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఎవరైతే వలస కార్మికులు వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలి. 15 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా 1,00,000,000 ఉంటారు. అందరూ కూడా ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, జార్ఖండ్, రాజస్థాన్, ఢిల్లీ, శ్రీకాకుళం కానీ, మీకు గుజరాత్ కానీ ఇట్లా వేరే వేరే రాష్ట్రాల నుంచి ఉన్నారు. మీకు ఎవ్వరు పోయినా ఏ రాష్ట్రం నుంచి పోయినా 500 నుంచి 1,000 కిలోమీటర్లు పోవాలి. బస్సులల్లా వాళ్ళని 1,000 కిలోమీటర్లు పంపించే స్థాయి ఉండడా ఒకటి. రెండోది నీకు దారి పొడవుని ఎక్కడ కూడా ఒక హోటల్ లేదు, మెస్ లేదు, ఒక దాబా లేదు. 4-5 రోజుల జర్నీ ఈ ఎండాకాలం లోపల పాసిబిలిటీ ఉందా? నేను అడిగిందల్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెంటనే, ఇప్పుడు నీ చేతుల పని అది, ట్రైన్లు ఏర్పాటు చేసి వాళ్ళ గమ్యస్థానాలు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రైనే ప్రాపర్గా కరెక్ట్. ఈ ఎండాకాలంలో 500 కిలోమీటర్ బస్సు నడిపించే పరిస్థితి ఉండదు. సోషల్ డిస్టెన్స్ ఉండాలి. రెండోది వాళ్ళకి ఆహారం కావాలి. ఇవన్నీ అయితాయా? కాబట్టి నేను ప్రధానంగా దాని మీద ఫోకస్ చేసినా సరే అల్టిమేట్గా వాళ్ళు నిర్ణయం తీసుకో. అదే సందర్భంలో మీ డిమాండ్ చేసిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించే తొలి ట్రైన్ హైదరాబాద్ నుంచే ప్రారంభమైంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సంతోషం కదా. ఎవరైనా ఎక్కడి కార్మికులైనా ఈ దేశ పౌరులండి, వాళ్ళు ఈ దేశం సిటిజన్. వాడు పేదోడు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, అల్టిమేట్గా వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్లు ఎంత వాళ్ళకి హెల్ప్ చేసినా, స్వచ్ఛంద సంస్థలు హెల్ప్ చేసినా ఈ కరోనాలో వాళ్ళకి ఏమైపోయిందంటే సెంటిమెంట్ ఫీలింగ్ అయిపోయింది. సెల్ ఫోన్లలో వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం, వాళ్ళు నేడవడం, వీళ్ళు నేడవడం, అల్టిమేట్గా ఎట్టి పరిస్థితులే నేను నడుచుకుంటానో ఎట్లనో వెళ్ళిపోవాలనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి పోనీ ఇప్పుడు, ఎందుకంటే ఈ టైం లోపల ఈ టెన్షన్ లోపల కంపల్సరీ వాళ్ళ ఇళ్ళలో పోతే వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు, వీళ్ళు కూడా హ్యాపీ ఉంటారు. నేను కోరుకునేది అది. మీరు ఉప్పల్కి వెళ్ళిన సందర్భంగా కొంతమంది కార్మికులు శ్రీకాకుళం నడిచి వెళ్తుంటే మీరు బుజ్జగించే ప్రయత్నం చేశారు సార్? ప్రయత్నం ఏంది, బుజ్జగించడం, తీసుకొచ్చినాం, వాళ్ళకి కావాల్సిన బియ్యము, గ్రాసరీ, దాంతోపాటు డబ్బులు కూడా ఇచ్చాం. వాళ్ళు హైదరాబాద్లోనే ఉండిపోయారు. హైదరాబాద్లో ఉంటారు, సంజయ్ గాంధారి కంటోన్మెంట్ ఉంది, ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. ఇక అదే సందర్భంలో సార్ ఇప్పుడు బ్రాండ్ హైదరాబాదు దెబ్బగొట్టే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఏంటంటే ఒక వర్గానికి ఒక మతానికి కరోనాను అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి సార్. నేను ఏమంటా, ఈ హైదరాబాదు బ్రాండ్ హైదరాబాదు ఇప్పుడైతే దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలను దాటిపోయింది. నీకు ప్రపంచంతోనే కాంపిటీషన్లో మనం పోతున్నాం. నీకు ఐటీ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, ఇంకా కొంతమంది జీవితమే మతంతో ముడిపెట్టుకొని ఉంటే వాళ్ళ పార్టీలు, మనమేం చేయలేము, వాళ్ళ కర్మ అది. ఇప్పుడు దీన్ని కూడా మతాలకు కులాలకు అంటగట్టేటువంటి ప్రయత్నం. మా ప్రభుత్వానికి మతాలు కులాలు అన్నీ సమానమే. మేము టెంపుల్స్ పనిచేయమని చెప్పినాం, మసీదు పనిచేయమని చెప్పినాం, మన చర్చులు పనిచేయమని చెప్పినాం. మేము అందరికీ మా వినతి విన్నపం అంతా మీరు విన్నారు కాబట్టి మాకు క్రైటీరియా అనేది ఇక్కడ అందరూ
సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు సమానమే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా అందరూ పాటించవలసినటువంటి అవసరం ఉంది పాటిస్తారు కొనుగోళ్లలో కొర్రీలు తరుగుతో లూటీలు మిల్లర్ల చేతుల్లో అన్నదాతల బతుకులు ఆశలన్నీ మోడు ఆదరించు నాధుడెవ్వరు పాలకులు హెచ్చరించినా పట్టించుకోని వైనం ఇల్లు దగ్గర తీసుకుపోతే 4 కిలోలు కట్ చేస్తాం 3 కిలోలు కట్ చేస్తాం అనేటువంటి బ్లాక్ మెయిలింగ్ పనికి రాదు ప్రశ్నించిన రైతులపై దాడులు బెదిరింపులు ఎన్నాళ్ళి మోసాలు ఎన్నాళ్ళి కష్టాలు రైతు గోసా అదే సందర్భంలో సార్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి 1 కోటి టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సందర్భంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి కొన్ని పార్టీలు దీక్షలు కూడా చేపట్టారు. నేనేమంటా అంటే ఇక దీక్ష పని పాట లేనోడు ఆ పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా ఇటువంటి విధవలు చేసే పనులు అవన్నీ దాన్ని పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ధాన్యం కొనుగోలు ప్రాపర్గా జరుగుతుందా లేదా అంటే మీరు జిల్లాలకు పోవాలి గ్రామాలకు పోవాలి ఆ రైతు దగ్గర కూర్చుంటే అతను చెప్తాడు. ఈ దేశంలో ఈ టైంలో ఉంటుంది ఎవరు లేరు. గొప్ప గొప్ప పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్ద పెద్ద రాష్ట్రాలు ఇంకొన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ధైర్యం చేసే పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే నా బిడ్డలు నా రాష్ట్రం నా ప్రజలు నా రైతులు కాబట్టి నేను కొనుక్కుంటా అని చెప్పేసి ఈరోజు అంత ధైర్యం చేసి తీసుకుంటాం. ఈ పనికిరాని ఏంటంటే ఏదో ఒకటి ఈ స్టంట్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు అవి సక్సెస్ కావు. ప్రజలు చీదరు. ఇప్పుడు ఎన్నిసార్లు వీళ్లకు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాదంటే ఇటువంటి చిల్లర పాలిటిక్ చేయడం మూలానే వాళ్ళకు కాళేశ్వరం కడతా అన్నప్పుడు ఏమన్నారు వీళ్ళంతా ఈరోజు ఏమంటారు. ఈరోజు కాళేశ్వరం నీళ్ళు ఈరోజు రాష్ట్ర రైతాంగం ఏమంటారు ప్రజలేమంటారు ఆ రోజు వీళ్ళు ఏం చేశారు. అందుకే ఈ చేత కానీ దద్దమ్మలకు ప్రభుత్వాలను రన్ చేసే శక్తి లేదు తెలివితేటలు లేవు కాబట్టి కేసీఆర్ అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరమని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే 24 గంటల కరెంట్ ఈ దేశంలో ఎక్కడ లేదు. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్లు గ్రామాలను ఇస్తామని అసలు ఎవళ్ళన్నా కళలో ఊహించారా. కాళేశ్వరం ప్రజెంటేషన్ అసెంబ్లీలో చేసినప్పుడు ఈయన సినిమా చూపిస్తున్నాడని మాట్లాడారు. ఈరోజు రియాలిటీ ఏంది. కాబట్టి నేనేమంటా అంటే చేసే వాళ్లకు గాలి మీద చెప్పే వాళ్లకు చాలా తేడాలు ఉంటాయి. ఇక అదే సందర్భంలో హైదరాబాద్ మొత్తం రెడ్ జోన్ కింద నిన్న కేంద్రం ప్రకటించింది రెడ్ జోన్ కింద అయినప్పటికీ కూడా కట్టడి చేయలేకపోతున్నారు. ఒక సైబరాబాద్లోనే 6 లక్షల కేసులు నమోదైనాయి సార్. అంటే బైక్స్ మీద బయటికి రావడం వల్ల ఎట్లుంటుందమ్మా. ఇప్పుడు ఓవరాల్గా అనుకోని పరిణామాలు వచ్చినాయి దేశంలో ప్రపంచంలో వచ్చినాయి. బట్ అంత మాత్రం వెసులుబాటు కూడా లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకటేసారి నేను కర్ఫ్యూ టైంలో కూడా చూసిన హైదరాబాద్ మతకలాలు జరిగినప్పుడు ఇంత కట్టడిగా ఉండకపోతుండే. బట్ ఒకటేసారి సడన్గా అయ్యేసరికి అంటే 10 రోజులంటే నడుస్తుంది వారం రోజులంటే నడుస్తుంది కానీ ఏకాబికైనా ఇన్ని నెలల పాటు జరుగుతుంటే ఉంటాయి. అందుకే కొంత వెసులుబాటు ఇచ్చినాం. సరే ప్రజలలో ఇప్పటికే చైతన్యవంతమైన అవేర్ అయినరు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని పాటిస్తారు. 97% సక్సెస్ఫుల్గా ఉంది. అందుకే కేసెస్ కూడా చాలా తగ్గినాయి. మన దరిదాపుల్లో కూడా వచ్చే పరిస్థితి లేదు. అక్కడక్కడ కొన్ని జరుగుతున్న మాట వాస్తవం. కానీ నేనేమంటా అంటే ఈ కరో మనకి ఏదైతే నిజాముద్దీన్ ఈ మర్కజ్ది అది గిట్లా లేకపోయినట్టు ఇప్పటి వరకు అంత సెట్ అయిపోతుండే. అది కూడా ఎవరిది ఫాల్ట్ అండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాల్ట్. అరే ఆడ నిజాముద్దీన్ మర్కజ్ అనేది ఢిల్లీ క్యాపిటల్ లోపల 500 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ పెట్టుకొని ఆడ జరుగుతుంటే వాళ్ళు కరీంనగర్ వచ్చిన తర్వాత మనం చెప్పిన తర్వాత వాళ్ళు మేల్కొన్నారు. ఒకవేళ సరే వాళ్ళు ప్రేయర్ కోసం వచ్చారో దేనికోసం వచ్చారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి అరే వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడనే స్క్రీనింగ్ చేసేద్దాం నెగిటివ్ వచ్చిన వాళ్ళని క్వారంటైన్ చేద్దాం పాజిటివ్ వచ్చిన వాళ్ళని హాస్పిటల్ చేద్దాం అంటే అది ఆడనే ఒడిచిపోతుండే. అసలు దేశానికి ముడిపడకపోతుండే. ఒక మన రాష్ట్రమే కాదు కదా అన్ని రాష్ట్రాల వాళ్ళు పోయినారు. ఇప్పుడు అయినప్పటికీ ఇది రైట్ టైం కాదు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని చెప్పి ఏది కూడా ఇటువంటి క్లెయిమ్స్ ఉన్నా కానీ పట్టించుకోకుండా అవి కామెంట్ చేయకుండా మేము పనిచేస్తున్నాం. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు రెచ్చిపోతారు. ఇన్ని తప్పిదాలు ఉన్నప్పటికీ మేము ఎక్కడ నోరు తెరిచి మాట్లాడలే. ఇక వాళ్ళేమో ఇష్టం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితి వస్తే అసలు కరోనా వైరస్ వచ్చింది సీఎం గారి నుంచి అని చెప్పేసి ఆయన పండి సంజయ్ గారు మాట్లాడతారు. బాధ్యతనండి, బాధ్యతతో మాట్లాడాలి కదా. ఇప్పుడు నువ్వు కొత్తగా ఎంపీ అయినావు, కొత్తగా పార్టీ ప్రెసిడెంట్ అయినావు, 4 కాలాల పాటు నీ లీడర్షిప్ ఉండాలి. నువ్వు 10 సార్లు గెలవాలని కోరుకున్నప్పుడు గిట్ల అవగాహన లేని మాటలు మాట్లాడితే రెండోసారి గెలిచే అవకాశాలు ఉండవు కదా. అదే సందర్భంలో కేంద్రం నుంచి సహాయం ఏ రకంగా అందుతుంది సార్? కేంద్రం నుంచి ఇప్పటి వరకు సహాయం అందలేదండి. ఇప్పుడు మీ టీవీలలో ఇంత రిలీజ్ చేసిన అంత రిలీజ్ చేసి స్కూలింగ్ ఇచ్చారు చూడు, అవి మన రాష్ట్రానికి సంబంధించినవి. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ఉన్నటువంటి అవి రిలీజ్ చేస్తారు తప్ప పర్టికులర్ కరోనా వైరస్కు మాత్రం ఇప్పటి వరకు అంతంత మాత్రమే. అంటే ఇప్పుడు ఇచ్చే బియ్యం కూడా కేంద్రం ఇస్తుంది అన్నట్టు కొందరు మాట్లాడుతున్నారు. మాట్లాడతారు బాస్, నేనేమో నరంలాని నాలుగే కదా, ఏదన్నా మాట్లాడగలుగుతారు వాళ్ళు. కరోనా కంటే ముందు మీ పనిచేసేవారు విస్తృతంగా అంతకంటే ఎక్కువ మీ మీద పని ఒత్తిడి ఉందనుకుంటా ఇప్పుడు, ఎందుకంటే కోటి మంది జనాభాకు మీరు జవాబుదారి. డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే అవకాశాలు అనేది ఆపర్చునిటీస్ అని మనకు వచ్చినప్పుడు ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడే అంత రియాలిటీ కూడా తెలుస్తుంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానిలో మీరు ప్రజలలో ఉండండి, ప్రజలకు ధైర్యం చెప్పండి. ఏ అవసరాలు ఉన్నా మా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ధైర్యం మేరకు మేము ఫీల్డ్లో పనిచేస్తాం. ఇప్పుడు 7 వరకు తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతుంది, కేంద్రం కూడా రెడ్ జోన్స్ వరకు 17 వరకు పొడిగించింది సార్. తెలంగాణలో లాక్డౌన్ ఏమన్నా పొడిగించే అవకాశం ఉందా? 5 తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ ఉంది, ఆ కేబినెట్లో డిసిషన్ తీసుకుంటాం. అదే సందర్భంలో ఈ కరోనా సందర్భంగా ప్రజలకు ఏం చెప్పదలిచారు? ఎందుకంటే ఒకవైపు నుంచి ప్రజలు నిబంధనలు పాటించకుండా అవసరాల కోసం నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారు, దానివల్ల విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. నేను రాజ్ న్యూస్ ప్రేక్షకులకందరికీ ప్రజలకందరికీ కోరేదల్లో ఒకటే, తప్పకుండా ఇన్ని రోజులు మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందేశాన్ని, ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాలను పాటిస్తూ ముందుకొచ్చారు. ఇంకా కొన్ని రోజులు తప్పదు ఇది, ఎందుకంటే ఇది ఒక డేంజరస్ వైరస్ కాబట్టి మనం నియంత్రణలో ఉండాలి, లాక్డౌన్లో ఉండాలి, నీట్గా ఉండాలి,